Namaste, main గత కొన్ని రోజుల నుంచి చూస్తుంటే అయితే మనకి కెనడాకి ఇంకా ఇండియాకి మధ్యన ఉన్న సంబంధాలు అయితే రోజు రోజుకి ఇంకా అంటే దూరం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి దూరం అవుతున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఏదైతే కలిస్తానీ అంటే హర్దీప్ సింగ్ నిజర్ హత్య కేసుకి ఇండియా అంటే భారతదేశానికి సంబంధం ఉన్నట్టు ఇక్కడ అధికారుల అధికారుల హస్తం ఉన్నట్టు కెనడా ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది అసలు ఏం జరిగింది అన్న విషయాన్ని మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే అంటే అంటే కొన్ని రోజుల నుంచి నడుస్తుంది ఇది గతంలో కూడా ఈ అంశం చాలా తీవ్ర స్థాయికి వెళ్ళింది అంటే ఇప్పుడైతే ఏదైతే ఈ దౌత్య సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తానికి ఈ రెండు దేశాల మధ్యలో విడి అంటే దూరం అయిపోయిందేమో ఇంకా విడిపోయామేమో అన్న ఇదిగా అయిపోతుంది ఈ కెనడాలో ఏదైతే ఈ హర్దీప్ సింగ్ నిజ హత్య జరిగిందో దాంట్లో మన భారతదేశ అధికారులు ఉన్నారు వాళ్ళ హస్తం ఉందని చెప్పేసి ఆ కెనడా ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది అసలు దీన్ని ఎలా చూడాలంటారు ఒకటమ్మా భారతదేశం ఎప్పుడూ కూడా ఏ దేశంతో శత్రుత్వాలు కానీ యుద్ధానికి ముందు ఉండదు ఎప్పుడు శాంతియుత దేశం ఈరోజు ప్రపంచంలో ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటే ఎక్కడ ఏ దేశంలో కూడా శాంతియుతంగా లేదు అన్ని దేశాలు ఇదో రకంగా యుద్ధ వాతావరణమే ఉంది బంగ్లాదేశ్ చూసుకున్న పాకిస్తాన్ చూసుకున్న శ్రీలంక చూసుకున్న ఇప్పుడు కొత్త ఇజ్రాయిల్ గాజా యుద్ధం రష్యా ఉక్రెయిన్ అంటే ప్రపంచం అంతా ఒక విధమైనటువంటి అప్రకటిత యుద్ధ వాతావరణం ఉంది కానీ భారతదేశం ఎప్పుడూ కూడా తన స్వతహాగా ఏ దేశంతో యుద్ధం కానీ లేకపోతే శాంతికి భంగం కలిగించే వాతావరణం ఎప్పుడు చేదు శాంతి కామక దేశం ఎప్పుడు శాంతి కామక దేశం మనం ఇబ్బంది పడ్డా కూడా సాధ్యతగా ఉంటుంది ఇప్పుడు కెనడాలో మీరు చెప్పినట్టు హర్దీప్ సింగ్ ని జర్ ఏదైతే గత సంవత్సరం కెనడాలో హత్య చేశారో దాని వెనక భారతీయ గూఢచారులు ఉన్నారు అని చెప్పేసి అనడమే కాకుండా భారతీయ రాయబారులు దౌత్య అధికారులు వారి హస్తం కూడా ఉందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కెనడా ప్రధాని ట్రూడో అతను చెప్పడం అనేది జరిగింది అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈరోజు కాదు కెనడా ఈ ట్రూడో తండ్రి కూడా అతని పేరు ట్రూడో పెరే ట్రూడో అంటారు అతని హయంలో కూడా నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి కూడా ఒక విధమైనటువంటి వాతావరణం ఏర్పడింది ఎందుకంటే అంటే రెండో ప్రపంచ యుద్ధకాలంలో బ్రిటన్ తరపున మన ఇండియా నుంచి కూడా కొంతమంది సైనికులు వెళ్ళి పోరాడారు బ్రిటన్ తరపున ఇండియా నుంచి సైనికులు దాంట్లో ఎక్కువగా పంజాబీస్ ఉన్నారు వారు అప్పుడు వెళ్ళినప్పుడు కెనడాలో స్థలం మంది స్థిరపడిపోయారు అందుకని కెనడాలో సిక్కు సిక్కు జాతీయులు చాలామంది ఉంటారు చాలా మంది ఉంటారు ఈ రోజున వాళ్ళ రాజకీయాల్లో కూడా ప్రభావితం చూపేసేటువంటి అంశాలు అక్కడ ఉన్నారు అక్కడ కెనడాలో వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది దాంతో ఆ వర్గాన్ని సంతృప్తిపరచడానికో అంటే ఓట్ బ్యాంక్ రాజకీయాలు ఏదో చేయడానికి ఈ రోజున అక్కడ కెనడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ ఈ హెచ్అదంతానే తన అనువుగా తీసుకుంటుంది తనకు అనుకూలంగా మాట్లాడుతుంది ఇప్పుడు ఇతని చనిపోయినటువంటి నిజర్ ఎవరు హెచ్గా నిజర ఏమైందంటే అతను శర్మ అని పేరు మార్చుకుని పాస్పోర్ట్ సంపాదించుకుని అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అమ్మాయిని చేసుకుని మ్యారేజ్ చేసుకుని అక్కడ సెటిల్ అయ్యాడు చేసుకుని ఎక్కడైతే ఇక్కడ కెనడా మన పంజాబ్లో మాదక ద్రవ్యాలకు డ్రగ్స్కి అలవాటు పడినటువంటి యూత్ ఉంటారో వాళ్ళందరినీ అట్రాక్ట్ చేసి కెనడాలో తీసుకెళ్ళి అక్కడ ఒక ఆర్మీ కింద పెట్టుకుని ఒక ఖలిస్తానీ ఉద్యమం కింద నడుపుతున్నాడు కలిస్తాన్ టైగర్ ఫోర్స్ అంటారు అంటే భారతదేశంలో ఈ పంజాబ్ను విచ్ఛిన్నం చేయటటువంటి కార్యక్రమం దానికి అక్కడ ఉన్న వాళ్ళ మద్దతు దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం గతంలో కూడా మీకు నైన్టీన్ ఎయిటీ ఎయిటీ ఫైవ్స్లో కలిస్ మన కెనడా నుంచి టొరంటో నగరం నుంచి యునైటెడ్ కింగ్డమ్కి వెళ్ళేటువంటి ఒక ఫ్లైట్ ఉంది దాని పేరు కనిష్క దాని ఖలిస్తాన్తో ఉగ్రవాదులు దాదాపు మూడు వందల మంది ప్రయాణం చేసినటువంటి ఫ్లైట్ని కాల్చ పీల్చేశారు దాంట్లో ఆ దాని వెనకాల ఖలిస్తాని తీవ్రవాదులకి కెనడా ప్రభుత్వం అప్పట్లో మద్దతు చెప్పింది మద్దతు చెప్పింది తర్వాత దాంట్లో ఉన్న వాళ్ళు అందరినీ కొంతమంది అరెస్ట్ చేశారు వదిలేశారు తర్వాత ఇంద్రజిత్ సింగ్ అని ఒకటి మాత్రం పదిహేను సంవత్సరాలు జైలు జీవితం ఆయనకి పెట్టారు ఆయన్ని విడుదల చేశారు నేంటుంది వీళ్ళందరిదికే వీళ్ళందరికీ మద్దతు చెప్తూ ఉంటా ఒక విధమైనటువంటి రాజకీయ వాతావరణం అక్కడ కెనడా ప్రభుత్వం చేస్తుంది మనం ఎప్పుడు అడుగుతూనే ఉన్నాం భారత ప్రభుత్వం తరపున ఈ నిద్ర హత్య వెనుకల ఎవరి హస్తం ఉందో అన్న మీ దగ్గర ఆధారాలు ఉంటే ఆధారాలు చూపించండి మేము చర్యలు ఉన్న మాటలు మాట్లాడుతుంటే ఎక్కడ ఆధారాలు చూపించాలా పైగా ఇక్కడ ఉన్నటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి కెనడా రాయబారి మనం మాట్లాడుతూ కూడా అతను కూడా ఆధారాలు ఉన్నాయని చెప్పేసి బయటకు చెప్పాడు కానీ ఈ రోజున మళ్ళీని కెనడా ప్రధాని ఒకవేళ స్టేట్మెంట్ ఇచ్చాడు మాకు నిఘా వర్గాల సమాచారం తప్ప మా దగ్గర ఆధారాలు లేవు నేను అంటుంది ఒక ఎదుగుదల రాజకీయాల కోసం లేకపోతే రాజకీయ లబ్ధి కోసం ఎందుకంటే ఈ రోజున ట్రూడోకి కెనడాలో చాలా వ్యతిరేక వాతావరణం ఉంది ఈ రోజున అక్కడ ప్రజాభిప్రాయ స్వేకరణ చేస్తే ట్వంటీ సిక్స్ పర్సెంట్ మాత్రమే అతను మళ్ళీ కావాలి కావాలని చెప్పి కోరుకున్నారు మిగతా అందరూ వ్యతిరేకంగా ఉన్నారు అతను మద్దతుగా చెప్పినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో అక్కడ అవి కూడా బయటకు వెళ్ళిపోయినాయి ఈ వాతావరణాన్ని మళ్ళీ అతను మళ్ళీ వన్ ఇయర్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ఇటువంటి విషయాలన్నీ బయటకు తీసుకొచ్చాడు ఎక్కడ కూడా అతనికి కొన్ని దేశాల మద్దతు కూడా మధ్య బయటకు వస్తున్నాయి కానీ భారతదేశం దగ్గర భారతదేశం చేస్తున్నటువంటి ఆరోపణలు వెనకాల మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే చూపించండి అని చెప్పేసి ఆ ప్రభుత్వాలు కూడా అంటున్నాయి అది అమెరికా కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు ఫ్రాన్స్ కావచ్చు అన్ని మీరు చేసే ఆరోపణలు వెనకాల మీరు చేసే ఆరోపణలు తేరుని ఆరోపణలు కానీ వాటి మీద ఆధారాలు ఉంటే చూపించండి అన్న ఆధారాలు లేవంటారు మరి ఆధారాలు లేకుండా ఒక విధమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళు ఎంత ఇది చేస్తారు తప్పు కదా ఈ రోజున భారతదేశ ప్రభుత్వం అదే అడుగుతుంది మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించండి ఆరోపణలు మాత్రం చేయొద్దు ఇక్కడ మా దేశంలో విచ్ఛిన్నం చేయడానికి చేసేటువంటి కొంత కుట్రలు పడుతున్న వాళ్ళకి మీరు మద్దతు చెప్తున్నారు అక్కడ కలిస్తారీ తీవ్రమే అక్కడ మీరు మద్దతు చెప్తున్నారు వాళ్ళని కొంతమందిని విడుదల కూడా చేసేస్తున్నారు వారిని మీ మీ గవర్నమెంట్లోకి తీసుకుంటున్నారు అది తప్పుని ఎప్పటి నుంచో ఖండిస్తుంది భారతదేశ ప్రభుత్వం నేను అంటుంది భారత ప్రభుత్వం ఎప్పుడు కూడా కలుదీదు అందులోని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది గత పది సంవత్సరాలను బట్టి కూడా అన్ని దేశాలతో సత్సంబంధాలు మీరు రష్యా ఉక్రెయిన్ చేసుకోండి రష్యా ప్రధాని తోటి మాట్లాడారు ఉక్రెయిన్ తోటి మాట్లాడారు అమెరికా అమెరికా తర్వాత నేను ఎంత ఎక్కడికెక్కడ శాంతియుత వాతావరణం ఉండేలా కార్యక్రమాలు మనం చేస్తున్నాం ఇజ్రాయల్ ప్రధానితో మాట్లాడుతున్నారు అక్కడ అక్కడ పాలస్తీనిలతో మాట్లాడుతున్నారు అంటే ఎక్కడ కూడా యుద్ధ యుద్ధ వాతావరణం ఈ రోజున ఎక్కడ చూడడం జరిగితే దాని ప్రభావం ప్రపంచం అంతా ఉంటుంది ఇప్పుడు ఇజ్రాయెల్ గాజా కొట్టుకుంటుంటే అవి పోతాయని కూడా లేదు అక్కడ ఉన్నటువంటి ఆయిల్ సంబంధించినటువంటి విషయాలన్నీ మిగతా ప్రపంచం మీద ప్రభావం చూపిస్తాయి అందుకనే ఎక్కడికెక్కడ చర్చల ద్వారానే సమస్య పరిష్కారం కావాలి తప్ప యుద్ధంతో పరిష్కారం కాదు అనేటువంటి మాట భారతదేశం ఎప్పుడు చెప్తుంది మరి అటువంటి భారతదేశం మీద నిందలయ్యాలని ప్రయత్నం చేస్తామంటే సభ్య సమాజం చూస్తాం ఊరికోదు కదా ప్రపంచ దేశాల నుంచి వస్తున్నాయి భారతదేశం కాలు దూతుందా సాంతియుత దేశం అనేది మిగతా దేశాలన్నింటికి తెలుసు ఈ రోజున ఆ పరిస్థితి చేదాడుతుంది మన మీద ఆరోపణలు వస్తున్నాయి మనని అందరూ ఏలట్టు చూపిస్తున్నారు అనేటువంటి భావన ఈ రోజు కెనడా ప్రభుత్వాన్ని కలిగింది కాబట్టి బయటకు వచ్చే స్టేట్మెంట్ ఇచ్చాడు మాకు నిఘా వర్గాల సమాచారం ఉంది కాబట్టి మేము ఎలా అన్నాం తప్ప మా దగ్గర ఇటువంటి ఆధారాలు లేవు అంటున్నారు ఆధారాలు లేకుండా మీరు ఎలా మాట్లాడతారని చెప్పేసి మనం భారత ప్రభుత్వం మాట్లాడుతుంది ఏదేమైనా ఎప్పటికైనా కెనడా ప్రభుత్వం రెండు దేశాలకు ఈ పూర్వం నుంచి మంచి సత్సంబంధాలు ఉన్నాయి ఇప్పుడున్నటువంటి ప్రధాని అతను తండ్రి ప్రధాని వచ్చిన కానించే అది ఏదో బ్రిటిష్ యువరాణి విషయంలో వచ్చింది ఆవిడని ఆవిడ మహారాణిగా మనల్ని కూడా చూడాలంటారు మనం చూడడం ఆమెను కామన్ వెల్త్ అధినేతగానే మనం చూసాం అది అక్కడి నుంచి గొడవ సరే ఈ ఈ రోజున గ్లోబల్ విలేజ్ అయింది ప్రపంచం అంతా ఒకరితో ఒకళ్ళకి సత్సంబంధాలు కావాలి అవసరాలు కావాలి ఇటువంటి వాణిజ్య వాణిజ్యం చేసుకుంటాం కదా అందరం ఒకరికొకళ్ళ వ్యాపారం సంబంధించినటువంటి ఎగుమతులు దిగుమతులు అన్నీ చేసుకుంటాం ఇటువంటి సమయంలో ప్రపంచం అంతా ఒక విధమైనటువంటి అప్రకటిత యుద్ధ వాతావరణం ఉన్న సమయంలో శాంతి మార్గాలు చూసుకోవాలి తప్ప ఏదైనా ఉంటే చర్చల ద్వారా చేసుకోలేదు తప్ప ఎలా కయ్యానికి కాలెదిగితే మాత్రం ప్రపంచ దేశాలన్నీ చూస్తాం ఊరుకో కదా ఈ రోజున భారతదేశం ఎంత శక్తివంతమైన దేశంగా ఎదిగిందో ప్రపంచం అంతా తెలుసు ఆర్థికంగా కాదు సైనిక పరంగా కాదు అన్ని రకాలుగా ఈరోజు భారతదేశం మంచి మంచి పొజిషన్లో ఉంది అన్ని రకాల దౌత్యపరంగా కూడా శాంతియుతంగానే చక్కటి సమాధానం చెప్తుంది పరిష్కారం కూడా చూపించగలదు రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్